స్వాతంత్ర సమరయోధుడి వారసులు వారసులకు తెలియకుండా ఆ భూమిని ఎవరో కొన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి బోండవమ్మకి సంబంధించినటువంటి ఆయన భార్య ఆయన అనుచరుల పేరుతోటి మళ్ళీ కొంటున్నట్లుగా పత్రాలు సృష్టించినటువంటి ఘనత మనం చూసాం. సాయిశ్రీ అనేటటువంటి ఒక పాప క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోయినటువంటిది, చనిపోతూ ఆమె తల్లి వేడుకుంటున్నటువంటి విషయాలు, మా అపార్ట్మెంట్ని మాకు ఇప్పించండి, మా ఇంటిని మాకు ఇప్పించండి, అందులో ఉండనివ్వండి అని చెప్పి చివరికి ఆ పాప ప్రాణాలు వదిలేసేటటువంటి కొద్ది రోజుల ముందు కూడా వేడుకుంటున్నటువంటిది కూడా మన కళ్ళ ముందు ఇంకా మర్చిపోలేనటువంటి సంఘటన. అది దేవస్థానం భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఏమాత్రం అవకాశం ఉందన్నా సరే అక్కడ గద్దల్లాగా ఈరోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే కాకుండా ఒక సాధారణ నేతలు కూడా వాలిపోతున్నారు అనేటటువంటిది విజయవాడలో ఎక్కడ చర్చించుకుంటున్నటువంటి విషయం ప్రతి చోట కూడా. స్వయంగా ముఖ్యమంత్రి కబ్జాలకు పాల్పడిన తర్వాత కృష్ణానది ఒడ్డున నదీ చట్టాలన్నింటినీ కాలరాస్తూ కృష్ణానదినే ఈయన కబ్జా చేసి తన నివాసం ఏర్పరచుకున్న తర్వాత కబ్జా అనేటటువంటిది ఒక అఫీషియల్ అయిపోయింది, కబ్జా అనేటటువంటిది ఒక చట్టబద్ధత తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి అయిపోయింది. కనుక ఇప్పుడు ఎవరు కూడా కబ్జాల గురించి వెనుకడగేయడం లేదు, కబ్జాలేమో తప్పు అనేటటువంటి భావన కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీ నాయకుల్లో లేకుండా చాలా అధికారికంగా వాళ్ళు కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు.